ఛందస్సు. వేదానికి కొన్ని అంగములు ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. వాటినే వేదాంగాలు అని కూడా చెబుతూ ఉన్నాం. ఈ వేదాంగాల్లో ఛందస్సు అనబడేది ఒకటి. దాన్నే ఛందోశాస్త్రము అని అంటారు. ఇది వేద పురుషుడికి పాదస్థానము అని చెప్పబడుతోంది. ఛందస్సుకు సంబంధించినటువంటి అనేక గ్రంథాలు పూర్వకాలం నుంచి కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే రాను రాను వాటిలో అనేక గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇక్కడ ఋక్ ప్రాతిసాఖ్యము మొదలైనటువంటి కొన్ని ప్రాచీన గ్రంథాలు ఈ ఛందస్సును గురించి చెబుతూ ఉన్నాయి. పెంగళుడు, భయదేవుడు ఈ మహర్షులిద్దరూ కూడా ఛందోసూత్రము అనే పేరుతో కొన్ని గ్రంథాలు రాశారు. అవి వైదిక, లౌకిక ఈ రెండు రకాలైనటువంటి ఛందస్సుల్ని కూడా మనకి విపులంగా వివరించి చెబుతూ ఉన్నాయి. ఈ రెండింటిలోనూ కూడా పెంగళుడు రాసినటువంటి గ్రంథమే చాలా ప్రామాణికము అని చెబుతూ ఉన్నారు. అయితే అసలు ఇక్కడ ఛందస్సు అంటే ఏమిటి? యదక్షర పరిమాణం తచ్ఛందః. అక్షరముల యొక్క పరిమాణమే ఛందస్సు అని కాత్యాయనుడు తన యొక్క ఋక్సర్వానుక్రమణిక అనే గ్రంథంలో ఛందస్సు అనే శబ్దాన్ని నిర్వచించాడు. దీనివల్ల అక్షర సంఖ్యా పరిమితితో కూడినటువంటి పాదముల యొక్క పరిమితిని బట్టి ఈ ఛందస్సు యొక్క స్వరూపం గ్రహించబడుతుంది అనే విషయం స్పష్టంగా మనకి తెలుస్తూ ఉన్నది. వేదం చదువుతూ ఉన్నప్పుడు ఛందస్సు యొక్క పేరు వినగానే ఆ మంత్రంలో ప్రయోగించినటువంటి అక్షరాల సంఖ్య మనకి తెలియాలి. అలా గనక తెలియకపోతే అక్కడ ప్రయోగించినటువంటి ఈ ఛందస్సు అనేది ఉన్నదే అది గౌణమైపోతుంది, అంతేగాని ముఖ్యం కాదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఈ ఛందస్సు రెండు రకాలుగా ఉంటుంది. మాత్రిక ఛందస్సు, అక్షర ఛందస్సు. అక్షరాలతో పాటుగా గురు లఘు రూపాలైనటువంటి మాత్రల్ని కూడా లెక్కబెట్టినట్లయితే అటువంటి ఛందస్సుని మాత్రిక ఛందస్సు అని అంటారు. కొన్నిసార్లు మాత్రలతో నిమిత్తం లేకుండా కేవలము అక్షర సంఖ్యను మాత్రమే లెక్కబెట్టినట్లయితే దాన్ని అక్షర ఛందస్సు అని అంటారు. వైదిక ఛందస్సులన్నీ కూడా అక్షర ఛందస్సులే. ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలే ఎక్కువగా ఈ సామవేదంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఋగ్వేదంలో ఏ రకమైనటువంటి ఛందస్సు అయితే మనం చెప్పుకున్నామో అదే ఛందస్సు మళ్లీ ఈ సామవేదంలో కూడా ఉంది. అంతకన్నా ఎక్కువైనటువంటిది ఏం లేదు. ఇక్కడ ఈ వేదాలలో 24 అక్షరాలు ఉన్నటువంటి గాయత్రి ఛందస్సు దగ్గర నుంచి 104 అక్షరాలు ఉన్నటువంటి ఉత్కృతి అనే ఛందస్సు దాకా మొత్తం 21 రకాలైనటువంటి ఛందస్సులు చెప్పబడ్డాయి. ఇందులో ఒక ఛందస్సు కన్నా ఇంకొక ఛందస్సులో 4-5 అక్షరాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయం మనం గతంలో చెప్పుకున్నాం. వేదంలో ఎక్కువగా ఉపయోగించింది గాయత్రి ఆది ఛందస్సులు, అంటే గాయత్రి మొదలైనటువంటి ఛందస్సులన్నమాట. వీటికి ఈ అక్షరాలు ఎలా ఉంటాయి అనే విషయం చూడండి.
గాయత్రీ ఛందస్సులో 24 అక్షరాలు ఉంటాయి. ప్రతి ఛందస్సుకి కూడా 4 అక్షరములు పెరుగుతూ ఉంటాయి అని చెప్పుకున్నాం మనం. ఆ విషయాన్ని చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఉష్ణిక్ ఛందస్సు 28, అనుష్టుప్ 32, బృహతి 36, పంక్తి ఛందస్సు 40, త్రిష్టుప్ ఛందస్సు 44, జగతి ఛందస్సు 48, అతి జగతి 52, శక్వరి 56, అతిశక్వరి 60, అష్టి 64, అత్యష్టి 68, ధృతి 72, అతిధృతి 76, కృతి 80, ప్రకృతి 84, ఆకృతి 88, వికృతి 92, సంకృతి 96, అతికృతి 100, ఉత్కృతి 104 అక్షరాలు కలిగి ఉంటాయి. ఈ సామవేదంలో గాయత్రి దగ్గర నుంచి అత్యష్టి ఇంతవరకు ఉన్నటువంటి ఈ ఛందస్సులు 12 ఎక్కువగా ఉపయోగించబడ్డాయి. గాయత్రి ఛందస్సులోనేమో 24 అక్షరాలుంటాయి. అత్యష్టి అనే ఈ ఛందస్సులో 68 అక్షరాలు ఉంటాయి. ఈ మధ్యలో మొత్తం 12 రకాలైన ఛందస్సులున్నాయి. ఇవే ఎక్కువగా ఈ సామవేదంలో ఉపయోగించబడ్డాయి. అయితే ఆ ఛందస్సుల్లో ఎన్నో రకాలైనటువంటి తేడాలు ఉన్నాయి. ఈ తేడాలు కూడా మనకి సామవేదంలో కనిపిస్తూనే ఉంటాయి. ఒక్క పూర్వచకంలోనే 3 కాండాల్లోనూ కలిపితే గాయత్రి ఇంచుమించు 200 సార్లు ఈ ఛందస్సు చెప్పబడింది. అలాగే బృహతి ఛందస్సు 120 సార్లు చెప్పబడింది. ఇతర ఛందస్సులు అంతకన్నా తక్కువ సార్లు మాత్రమే ప్రయోగించబడ్డాయి. గాయత్రీ ఛందస్సు కన్నా తక్కువ సంఖ్య ఉన్నటువంటి అక్షరాలతో కూడిన ఛందస్సులు 5 ఉన్నాయి. అవి ఉక్త, అత్యుక్త, మధ్య, ప్రతిష్ట, సుప్రతిష్ట అనేవి. వీటిల్లో క్రమంగా 4, 8, 12, 16, 20 చొప్పున ఈ అక్షరాల యొక్క సంఖ్య అనేది ఉంటుంది. ఈ 5 ఛందస్సుల్ని కలిపి ప్రాగ్ గాయత్రి పంచకము అని చెబుతూ ఉంటారు. ఋగ్వేదంలో గాని సామవేదంలో గాని ఈ 5 ఛందస్సులు కూడా ఎక్కడా ప్రయోగించబడ్డా. ఇవి అథర్వ వేదంలో 20వ కాండలో అక్కడ ప్రయోగించబడ్డాయి. ఇప్పుడు మనకి అక్షర సంఖ్యా నియమాన్ని పాటించే ఈ వైదిక ఛందస్సుల్లో ఎక్కడైనా సరే ఒక పాదంలో ఒక అక్షరం గనక తగ్గినట్లయితే తన యొక్క తెలివితేటలతో ఈ వేద పండితుడు దాన్ని పూర్తి చేసుకోవాలి అని ఛంద శాస్త్రకారులు మనకి చెబుతూ ఉన్నారు. ఈ విషయాన్ని గతంలో కూడా మనం చెప్పుకున్నాం. పాదంలో 7 అక్షరాలే ఉన్నప్పటికీ అది గాయత్రీ ఛందస్సు అని తెలుసుకుని దాన్ని ఆ రకంగానే ఉచ్చరించవలసి ఉంటుంది. ఛందస్సు గనక మారినట్లయితే దేవతా స్వరూపం మారుతుంది అనే విషయాన్ని కూడా గతంలో చెప్పాం. కాబట్టి ఈ ఛందస్సుని అత్యంతమైనటువంటి జాగరూకతతో గుర్తించవలసినటువంటి ఆవశ్యకత అనేది ఉన్నది.